వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి 6 ఏళ్ల పాలనలో జరిగింది. మంత్రి హరీష్ రావు. గ్రామీణ యువతను ప్రోత్సహించడానికి టోర్నమెంటును నిర్వహిస్తున్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు తోట రామ్కుమార్. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు భద్రతకు ప్రత్యేక చర్యలు, ముఖ్యమంత్రి ఆదేశం. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా దివాస్. ప్రజల నుండి 16 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ రాహుల్ హెగ్డే. స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీ రాజకీయం చేస్తుంది, టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కిక్కిరిసిన భక్తులు. నాగిలిగొండ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవంను నిర్వహించారు. సర్పంచ్ చాట్ల సురేష్ ఆధ్వర్యంలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొనకంచి మధుసూదనరావు, ఎంపీటీసీ చాట్ల భగవాన్, పంచాయతీ కార్యదర్శి కొండపల్లి అనిల్ కుమార్, గ్రామ రైతు సంఘం కన్వీనర్ గడ్డా శ్రీనివాసరావు, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పుష్పకుమారి, పిఎల్ఓ రమేష్, అలవేలు మంగమ్మ, ఐకేపీ నస్రత్ సుల్తానా, ఇందిరా క్రాంతి పథకం అధ్యక్షురాలు సుజాత, గ్రామ పాలకవర్గ సభ్యులు, ఆశా కార్యకర్త దేవమణి, గ్రామస్థాయి అధికారులు, గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట ఎంత అందంగా ఉందంటూ యాత్రికులు మురిసిపోతున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడంతో యాత్రికులకు కనువిందుగా మారింది. తెలంగాణలోని ఆదర్శ దేవాలయంగా ప్రభుత్వం చేపట్టి ఇప్పటికే నిధులను ఖర్చు చేసింది. దీంతో గ్రామాలు, పట్టణాలు, లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి యాత్రికులు, ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పథకానికి ప్రభుత్వ శ్రీకారం చుట్టేందుకు సిద్దమవుతోంది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ సర్కార్ ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య సేవల కోసం వెళ్లేందుకు గర్భిణులు ఇకపై ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా త్వరలోనే ఇంటి వద్దకే వాహనాన్ని పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గర్భిణులు ప్రసవానికి ముందు ఆసుపత్రులకు వెళ్లేందుకు బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి కానీ వారికి ప్రత్యేకంగా రవాణా సౌకర్యం కల్పించేలా ప్లాన్ చేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. భక్తులు వేకువజామునే స్వామివారి దర్శనానికి క్యూలైన్లో గంటల తరబడి నిల్చుని దర్శనం చేసుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. స్వామివారికి కోడి మొక్కులు చెల్లించడం వేములవాడలో ఆనవాయితీ. డెబ్బై ఏళ్లలో జరగని అభివృద్ధి 6 ఏళ్ల పాలనలో జరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జరాసంగంలో రైతు వేదిక ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో డంప్ యార్డ్లు, వైకుంఠ ధామాలు, నర్సరీ, చెత్త సేకరణ వాహనాలు, ప్రకృతి వనాలు, ప్రతి నెలా పల్లె ప్రగతి కింద నిధులను ఇస్తోన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. ఈ మార్పులు చూసే కాంగ్రెస్, బీజేపీల నుంచి తెరాసలో చేరుతున్నారని, ప్రజలు కాంగ్రెస్పై విశ్వాసం కోల్పోయారని, సదాశివపేటలో 32 కోట్లతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రగతి కింద కూడా ప్రతి నెల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డబ్బులు అందజేస్తూ ఉంది. నేను
ఈ రోజు పార్టీలో చేరినటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు మనం చేసిన ఒక్కటే, మనందరం కూడా పెద్ద ఎత్తున మన నిధులు సాధించి మన సంగారెడ్డి సదాశివపేటలో పట్టణాలను, సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం. ఇవాళ అభివృద్ధికి దిక్సూచిగా మన తెలంగాణ రాష్ట్రం ఉంది. భారతదేశంలో ఎక్కడ కూడా రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వారు. అదేవిధంగా ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్న జుల్కల్ సర్పంచ్ కవిత మత్సుదన్ రెడ్డి గారు, వారితో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, అనేక మంది జుల్కల్ నుంచి పెద్ద ఎత్తున ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్నారు వారికి. అదేవిధంగా మల్కన్న ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారు, మానయ్య గారు, మరి ఈరోజు దాదాపు 200 మంది కాంగ్రెస్ బీజేపీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతా ఉన్నారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ కున్నబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన వారు వారి ఓటరు నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ ఓటు హక్కు ద్వారానే పూర్తిగా సమర్థవంతంగా ఉన్న నాయకుణ్ణి ఎన్నుకోవటం వల్ల దేశం, రాష్ట్రం, పల్లెలన్నీ అభివృద్ధి బాటలో నడుస్తోంది. మన ఓటు హక్కును ప్రతి వారు వినియోగించుకోవాలని అన్నారు. ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. గ్రామాలు, పట్టణాలు దేశాల అభివృద్ధి పదంలో పయనించాలంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటర్గా నమోదు చేసుకొని ఓటు హక్కు అనేది డబ్బుకు మద్యానికి అమ్ములు పోకుండా సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవడానికి వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. గ్రామీణ యువతను ప్రోత్సహించడానికి ఈ టోర్నమెంటును ఏర్పాటు చేశామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు తోట రామ్కుమార్ అన్నారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చెక్కపల్లి, అనుపురం జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫైనల్స్ విజేతగా చెక్కపల్లి నిలిచింది. 2వ స్థానాన్ని అనుపురం జట్టు కైవసం చేసుకోగా 3, 4 స్థానాల్లో నూకలమర్రి, ఇల్లంతకుంట నిలిచాయి. అసోసియేషన్ అధ్యక్షులు తోట రామ్కుమార్ చేతుల మీదుగా నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడాభిమానులకు ఉత్తమ ప్రదర్శనతో ఉత్సాహం నింపిన ప్రతి జట్టుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని క్రీడోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. క్రికెట్, వాలీబాల్, ప్రతి ఒక్క స్పోర్ట్స్ ఏమైనట్టుగా ప్రతి ఒక్క స్పోర్ట్స్కి కూడా కృషి చేస్తున్నారు. మరి మా టీఆర్కే చాలాపూర్ ట్రస్ట్ తరఫున ఉన్నటువంటి ఫైనల్ మ్యాచ్లో మీరు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడుతున్నారు. మరి విజయం అనేది ఒకవైపే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ ఒక్కసారి విజయం రాకుండా మరి ఒక్కసారి కూడా కృషితో పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి. క్రీడాకారులు అందరికీ కూడా శ్రీ తోట రామ్ కుమార్ తరఫున మరి ఒక్కసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. టోర్నమెంట్ తరఫున క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ వారి యొక్క పోరాట పటిమతో ఈరోజు ఇంత మంచి చివరి క్షణం వరకు పోరాడి రన్నర్అప్ గెలిచిన అనుకూల టీం సభ్యులకు, వారి కోచ్కు, కంగ్రాచులేట్స్ టీం. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు సౌకర్యవంతంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తనను కలిసిన మహిళా ఉద్యోగులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళా ఉద్యోగులతో మాట్లాడి వారికి కావలసిన ఏర్పాట్లు చేసే బాధ్యతలను తన కార్యదర్శి స్మితా సబర్వాల్కు సీఎం అప్పగించారు.
గభీరావుపేటలో 3,000 మంది రైతుల పంట పొలాలకు పారకం కోసం ఎలాంటి తూము లేకపోవడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని దాదాపు 3,000 మంది రైతుల పంట పొలాలకు పారకం కోసం ఎలాంటి తూము లేకపోవడంతో పెద్ద కాలువ దగ్గర రైతులు ధర్నా చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు రవాణా రాకపోకలు స్తంభింపచేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పెద్ద కాలువకు తూము ఏర్పాటు చేసి పంట పొలాలకు నీరందించాలని గతంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ప్రాంతంలో ఉన్న పంట పొలాలకు నీరు లేక దూర ప్రాంతాలకు నీరును తరలిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమని మండిపడ్డారు. సింగ సముద్రం నాల పెద్ద కాలువ అనేది ఏదైతే ఉందో అటు కాలువ కింద 1,500 నుంచి 2,000 ఎకరాల వరకు ఆ యొక్క విస్తీర్ణం ఉన్నది సాగు కోసము. మరి ఇక్కడ గంభీరావుపేట ఉన్నటువంటి దాదాపు 2 నుంచి 3,000 మంది ఇటు కాలువ మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇటు కాలువ నైజాం జమాన్ నుంచి ఇప్పటి వరకు ఒక చుక్క నీరు వస్తలేదని చెప్పేసి అని మేము ఈ రోజు మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదే విధంగా ఈ పెద్ద కాలువ ఏదైతే ఉన్నదో గతంలో నుంచి కూడా మేము ఎన్నో రకాలుగా ధర్నాలు రాస్తారోకాలు చేస్తూ ఉన్నాం. రేపటి వరకు మాకు ఈ ఫసలకు నీళ్లు ఇస్తూ మరి అదే విధంగా ఈ పంట అయిపోయే వరకల్లా ప్రత్యేక తూము ఏర్పాటు చేయాలి. లేకపోతే ఇదానికి 2 రోజుల వరకల్ ఏదైనా ఒక సమాధానం రాకపోతే ఈ గంభీరావుపేట నుంచి ఒక 500 నుంచి 1,000 మందితోని ఇక్కడ నుంచి మానేరు వరకు పాదయాత్ర చేస్తామని చెప్పేసి సందర్భం. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా దివస్ లో ఎస్పీ రాహుల్ హెగ్డే గారు ప్రజల నుండి 16 ఫిర్యాదులు తీసుకున్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ప్రజా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్హెచ్ఓలను ఆదేశించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. సైదాపూర్ మండలంలోని దుద్దినపల్లి గ్రామంలో కేసీఆర్ 67వ జన్మదినం సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. హుస్నాబాద్ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్, తనయుడు ఇంద్ర అనిల్ టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సాయంగా క్రికెట్ కిట్లను అందజేసి యువతను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యుగేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ పోతిరెడ్డి హరీష్, మండల పార్టీ అధ్యక్షుడు సోమరపు రాజయ్య, వివిధ గ్రామాల ప్రజల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏ సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ మనమే ప్రొవైడ్ చేసి టెన్నిస్ బాల్, రబ్బర్ బాల్ లెక్క కాదు గ్లేస్ బాల్ తోనే ఆడాలి, మన పిల్లలు ఎక్కడికైనా పోయినా కానీ తయారుండాలనే సదుద్దేశంతో గౌరవ శాసనసభ్యులు నాన్నగారు ఒడిదల సతీష్ కుమార్ గారు ఈ కార్యక్రమం ఫైనల్ మన తెలంగాణ జాతి పిత మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఫైనల్ జరుపుకుంటున్నాం. జరుపుకొని ఆ రోజు మనం ఒక మంచి క్రీడాకారుని గాని ఒక క్రీడా టీంని గాని మనం కేసీఆర్ గారికి బర్త్డే గిఫ్ట్ లాగా ఇవ్వాలని చెప్పి మనం అందరం ప్రయత్నం చేయాలి. ఆ గిఫ్ట్ సైదాపూర్ నుంచి రావాలని చెప్పి ఇంకా గట్టిగా ప్రయత్నించాలని చెప్పి అందరికి అపీల్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీ రాజకీయం చేస్తుందని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ ఆరోపించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మాట్లాడుతూ నాయకులు సభ్యతా సంస్కారం కలిగి ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పూర్తిగా ఎడారి ప్రాంతంగా మారిన నర్మలా డ్యాం పునరేకీకరణ చేయబోతున్నారని, ఈ విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని అడగాలి కానీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కొండూరు రవీందర్ అన్నారు. ఈ ప్రభుత్వానికి దీనిపై ఎలాంటి సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 20 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం కొనసాగితే గడిచిన 5 సంవత్సరాల్లో 1,50,00,000 సాగు విస్తీర్ణము నేడు కొనసాగుతుందని అన్నారు. రైతుల పట్ల నిలబడి పనిచేసే ఒక మంచి ఆలోచన గల వ్యక్తులు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నాతో పాటు ఎంపీపీ గారు కానీ, జెడ్పీటీసీ కానీ, పార్టీ అధ్యక్షులు కానీ, లేకుంటే ఇతర బాధ్యులు కానీ, గంభీరావుపేట ప్రాంత ఉప సర్పంచ్ కానీ, వార్డు సభ్యులు కానీ అందరూ కూడా రైతు హితంగా పనిచేసే వాళ్ళం మేము. మా హయాంలో ప్రతి ఒక్క రైతు బాగుపడాలి, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళ పిల్ల పాపలతో మంచిగా నర్సరీలో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రుద్రంగి ఎంపీడీఓ శంకర్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఉపాధి హామీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నర్సరీ పనులను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీడీఓ శంకర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయ కృషితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, గ్రామాల్లోని నర్సరీలో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మల్లయ్య, సర్పంచ్ తర్రే ప్రబలత, టీఏ ధనుంజయ్, నాయకులు మనోహర్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. ఈ లక్ష టార్గెట్ ను కూడా మేము ఈ రెండు మూడు అందరు కూడా లేబర్ పనికి రావాలి. ఈ నర్సరీ మాత్రం రెండు మూడు వల్ల పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. గ్రామంలో ఉపాధి హామీ నిమిత్తం జరుగుతున్నటువంటి పనులలో ఈరోజు దాదాపు ఉపాధి హామీ పనులు వేగవంతం చేయడం కోసం దీన్ని పూర్తి మనం అనుకున్న డిమాండ్ ప్రకారంగా మొక్కలన్నింటినీ ఇక్కడ సిద్ధంగా ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ పూజిస్తాం. పథకంలో భాగంగా నర్సరీని పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినటువంటి ఆఫీసర్లు మరియు ఎంపీడో ఆఫీసర్లు భాగంగా ఈరోజు సొంత ప్లేస్ను కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా 100,000 మొక్కలు నాటడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మొక్కలను పెంచాలని కోరుకుంటూ ఈ నర్సరీ పెంపుదల అనేది మొన్న నుంచి ఉన్నది, కానీ ఇక్కడ లేబర్ సరిగ్గా లేక కొంచెం స్లో అయింది. ఇప్పుడు మా మొన్న నుంచి మా మన గౌరవ డిఆర్డిఓ సారు, గౌరవ ఎంపీపీ గారు ఇప్పుడు ఇంకా మనకు టార్గెట్ పెంచేటట్టు చేయాలని ఈ సర్పంచ్ ప్లస్ అందరి సంస్థ మండల సర్పంచ్లకు ప్లస్ గౌరవ ఎంపీడీసీలకు గౌరవ సర్పంచ్లకు అందరికీ కోరుతున్నాను. ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండాలని, ఓటు హక్కును వినియోగించుకుని దేశ భవిష్యత్తుకు బాటలు వేయాలని చెందుర్తి తహసీల్దార్ నరేష్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ రవీందర్, డీటీ అధికారులు పాల్గొన్నారు. మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలో తహసీల్ ఆఫీస్లో మనం బిఎల్ఓస్తో అందరితోటి కూడా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మరియు ఇద్దరు వయోవృద్ధులకి కూడా మనం సన్మానించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ప్రోగ్రామ్గా మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన పైబడిన వారందరినీ కూడా ఓటర్ జాబితాలో తీసుకురావాలనే ఉద్దేశంతో మనం వాళ్ళందరికీ కూడా ఫామ్ 6 ఇచ్చి, ఏదైనా కరెక్షన్స్ కనుక ఉంటే ఫామ్ 8 ఇచ్చేసి అవన్నీ కూడా కరెక్షన్ చేయడం చేయాల్సిందిగా మనం బిఎల్ఓస్ అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి మనం ఎస్ఎస్ఆర్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో మనం ఈ ఎన్విడి రోజున మనం ఎవరికైనా కొత్తగా ఓటర్స్ నమోదు చేసుకున్న వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి పౌరుడు ఓటర్గా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాలని కోరారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవటం అంటే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది వేయటమే అన్నారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, దాన్ని అమ్ముకోవద్దని, తమ జీవితాలను బాగుపరిచే నాయకుని ఎన్నుకునేందుకు ఓటు ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్, కలెక్టరేట్ సిబ్బంది, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తదితరులు పాల్గొన్నారు. చార్వాక ఫౌండేషన్ వృద్ధులకే కాకుండా వితంతువులకు, వికలాంగులకు, చిన్నపిల్లలకు అండగా ఉంటుందని చార్వాక ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉచ్చిడి రాజిరెడ్డి అన్నారు. కోన్రాపేట మండల కేంద్రంలో చార్వాక ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చార్వాక ఫౌండేషన్ 2012లో నిర్మించుకుని ఇప్పటి వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ ఫౌండేషన్ ఇప్పటి వరకు 563 సమస్యలను పరిష్కరించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునీందర్, మరిమెట్ల సర్పంచ్ అశోక్, కోన్రాపేట ఉప సర్పంచ్ శ్రీనివాస్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కార్తీ, చార్వాక ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. పోయేటప్పుడు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లకు అనేకమైనటువంటి విషయాల మీద అవగాహన కల్పించి మరి వారి ఆ మండల లీడర్లకు కావచ్చు, మరి రాష్ట్ర అధ్యక్షులకు కావచ్చు, జిల్లా అధ్యక్షులకు కావచ్చు, మరి వారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే మరి వారికి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా వాళ్ళ కుటుంబంలో మరి తల్లిదండ్రుల కుటుంబమే సమస్యనే కాకుండా మరి వారి పిల్లలకు కూడా ఎటువంటి సమస్య వచ్చినా కానీ కూడా వారి సమస్యలు తీర్చడం కోసము ఇళ్ల వేళల చార్వాక వృద్ధుల ఆశ్రమం ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ జై చార్వాక. 2012లో
అర్థమై ఒక పిల్లవాడు ఇంకా మ్యారేజ్ కానటువంటి దప్పుల అశోక్ గారు ఈ చార్వాక సంఘాన్ని మేము తీర్చడానికి మా యొక్క చార్వాక సంఘం కృషి చేస్తుందని కోరుతూ నేను సభాముఖంగా మీ అందరి ముందు మీ దానికి ఇంకా ఎంతైనా సేవ చేస్తానికి నేను ముందుకు వస్తానని నా సభాముఖంగా విన్నవించుకుంటాను. విశ్వబ్రాహ్మణుల సమస్యలపై ముందుండి పోరాడాలని ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అన్నారు. కోన్రాపేట మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిథులుగా ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంతెన సంతోష్ హాజరై నూతనంగా ఎన్నుకోబడిన ఒక వర్గానికి సాల్వాతో సన్మానించారు. విశ్వబ్రాహ్మణుల సంఘ సంక్షేమానికి 2 లక్షల రూపాయలను ఎంపీపీ నిధుల ద్వారా అందించడానికి కృషి చేస్తామని ఎంపీపీ చంద్రయ్య గౌడ్ హామీ ఇచ్చారు. ఇతరుల కోసం ఉపయోగపడేది దేశానికి ఉపయోగపడేటువంటి పని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అట్లాంటివి మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా మనం ముందుకు పోవాలని కొనసాగించు. డాక్టర్ చెన్నమనే రమేష్ గాబు గారు వచ్చారు. వచ్చినప్పటికీ కూడా కోనరావుపేట ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్కు 2 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది. ఆ 2 లక్షల నిధులతోటి కమ్యూనిటీ హాల్ మనము స్లాబ్ వర్క్ పూర్తి చేసుకున్నాము. ఇంకా మిగతా బ్యాలెన్స్ వర్క్ కూడా నేను అడిగినప్పుడు ఇస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి చేసుకుంటూ అదేవిధంగా మన పెద్దలు ఒక ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ తరఫున నేను కూడా రమేష్ బాబు గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారితో మాట్లాడి కేటీఆర్ దృష్టికి తీసుకుపోవాలి. జిల్లా అధ్యక్షుల వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో సంఘాలకు అక్కడ ఇస్తున్నారు. వాస్తవం మనం పోలేమా ఏంది మరి అనేది ఆలోచన. మనం కూడా పోవాలి. మీరు మండల స్థాయిలలో అందరి నాయకులు కలిసి సిస్టమేటిక్ ఉంటారు. మీ ఇళ్ళను చూసి నేర్చుకోవాల్సిన పని ఉన్నది. కానీ మీ ఎప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. మీకు ముందుగా మీకు అందరి శిష్యులు అభినందనలు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అభినందనలు చేస్తూ సన్మానం చేస్తాను. నేను మొదటిగా సభ మీ అధ్యక్ష వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రుద్రంగి మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకల సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జడ్పీటీసీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండాలని, అలాగే ప్రతి ఎలక్షన్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని దేశ భవిష్యత్తుకు బాటలు వేయాలని, కులమత భేదాలు లేకుండా విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, కార్యాలయ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే LRT న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.